ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కోసం అన్ని సమకూరుస్తున్నామని, జూలై నెల నుంచి రుణమాఫీ మొదలు పెట్టబోతున్నామని ఆయన చెప్పారు. రైతులకు 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు. పేదవారికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మండలంలో ఉన్న లిఫ్టులు రిపేర్ చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ రకంగా ఇల్లిచ్చే మంత్రిని కూడా నేనే కాబట్టి రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ పాలేరు నియోజకవర్గంలో మట్టుకు రాబోయే 3 సంవత్సరాలలోపే అర్హుడైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నది నా స్వార్థం. ఈ గ్రామానికి కూడా కొన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాను. ఆ ఇళ్ళు పేదవాళ్ళలో బహు పేదవాళ్ళు ముందు కట్టుకోండి. ఈ 2-3 రోజుల్లోనే మోటార్ రెడీ చేసి పెట్టుకో, ఎంత అయితే అంత అయింది. ఫర్దర్ గా ఏదైతే పైప్ లైన్లు, దీనికి ఎస్టిమేట్ కి మోటార్ రిపేర్ కి సంబంధం లేదు, చేపించండి రాఘవ. పేమెంట్ ఏంటో మీరు ముందు మన ఆఫీస్ నుంచి చేయండి. తర్వాత ఈ మోటార్లు, ఈ పైప్ లైన్ ఎక్స్ట్రా ఏం కావాలి ఏంటో చూసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి. ఇదొక్కటే కాదు, మండలంలో ఎక్కడ లిఫ్ట్లున్నా అన్ని లిఫ్ట్లు రిపేర్ చేసి రైతులకు రేపు నీళ్ళు వచ్చేసరికి వదిలిపెట్టాలి. అది మీరు మీ అధికారులకు చెప్పుకో. సో నిజంగా అతనికి ఇబ్బంది ఉంటే ఈ రోజు నుంచి లీవ్ పెట్టాలి మనం. ఎక్స్ట్రాలు వద్దు, గౌరవించుకో ఉండాలి. ఉండాలి, మళ్ళా ఇటువంటిది నేనున్నంత కాలం రిపీట్ అయిందంటే ట్రాన్స్ఫర్ ఉండదు. ట్రాన్స్ఫర్ కాదు, ఉండేది రిమూవ్ ఉంటుంది. అవి ఏదైతే ఉందో వచ్చేసి మీరు పంపించే అతిక చేయొద్దు. ఇక అర్థమైతుంది కదా, వాళ్ళు ఎంత బాధ ఉంటే కాల్ అడుగుతున్నారు. రెస్పాండ్ కాండి, ఎవరు ఏ వచ్చి నేను ఇంటి దగ్గరకు వచ్చినాక గెలవమని. రాబోయే కొద్ది రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన వాళ్ళని ఎందుకంటున్నంటే అర్హులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లే డ్రాప్ అయిపోవాల. అర్హులైన వాళ్ళు భేదవాడి ప్రభుత్వం ఇది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అర్హులైన వాళ్ళకే ఇవ్వటం జరుగుద్ది, అర్హులు కాని వాళ్ళకి ఇంకొక సాయం తీసుకోండి. అంతేగాని శ్రీనివాసరెడ్డి గారు అంటే నాకు రేషన్ కార్డు, నాకు పెన్షన్ అని అంటే ఇబ్బంది అవుతుంది. నిజంగా భేదవాడు ఎవడైతే ఉన్నాడో, ఇబ్బంది ఉన్నది ఎవరికైతే ఉందో, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉందో, వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా